నేరాన్ని నేరంగా చూడాలి. ఏదైనా రాజకీయ పార్టీ వాళ్ళు దాంట్లో రంగంలోకి దిగి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించినప్పుడు ఇదిగో వాడు ఈ పార్టీ వాడని చెప్పాలి. అంతేగాని నేరం జరిగినప్పుడు వాడు ఏ పార్టీ సానుభూతి పరుడంటూ వార్తలు రాయడం ప్రారంభిస్తే నిజాలు చచ్చిపోతాయి, అబద్ధాలు పెరిగిపోతాయి, ప్రజలకి రక్షణ కరువు అవుతుంది, ప్రతి దాంట్లో రాజకీయం అవుతుంది. పత్రికలు ఆంధ్రప్రదేశ్లో నీతి తప్పుతున్నటువంటి వేళ ఎదురవుతున్నటువంటి సమస్య. ఒక వార్త చూద్దాం ముందు. సభ్య సమాజం తలదించుకునేలా ఒక గిరిజన మహిళను పట్టుకు కట్టేసి వివస్త్రం చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటు చేసుకుంది. మానవత్వం మరిచి తోటి మహిళని కూడా చూడకుండా గ్రామంలోని వైకాపా నాయకుడు ప్రోద్బలంతో సాటి మహిళలే ఈ దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కథనం ప్రకారం అదే గ్రామానికి చెందిన అప్పటికే పెళ్ళైన ఒక వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. అతని మొదటి భార్య బంధువులు బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చి బాధితురాలిపై దాడి చేశారు, చెట్టుకు కట్టేసి కొట్టారు. అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు మల్గూర్ మరికొందరు ఆమెను వివస్త్రం చేసి చిత్తహింసలకు గురి చేశారు. జగన్ దారుణాన్ని వీరబల్లి పోలీసులు దృష్టికి తీసుకెళ్లడంతో వారు కేసు నమోదు చేయకుండా కుల పంచాయతీ చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆమె రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. బాధితురాలిపై దాడికి సంబంధించిన వీడియోలో గురువారం సామాజిక మాధ్యమాలు వెలుగు చూడటంతో బాధితురాలిని గిరిజన సమాఖ్య, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులో తీసుకున్నట్టు రాయచోటి గ్రామీణ సేయ తులసీరాం పేర్కొన్నారు. ఇక్కడ ఇది వార్త. అసలు విషయం ఏంటది? వ్యక్తిగత గొడవ. ఇందులో రాజకీయం ఏమైనా ఉందా? ఒక అతనికి పెళ్ళయింది, పెళ్ళైన అతను ఇంకొక పెళ్లి చేసుకోవచ్చా? అతనికి పెళ్ళయింది, భార్య ఉందని తెలిసినా ఇంకో పెళ్లి చేసుకోవడం యాక్సెప్టబులా? అది వ్యక్తిగత సంబంధాల గొడవ. దాంట్లో అమ్మాయిని వివస్త్రం చేయడం తప్పు, దాడి చేయడం తప్పు. లీగల్గా వెళ్లాల్సింది, ఫిజికల్గా వెళ్ళారు, కానీ అమ్మాయిది అనైతిక ప్రవర్తనే. అది వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ గొడవ. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏంటి, వైకాపా నాయకుడు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, లేకపోతే వాడు ఎవడన్నా ఉంటాడా? అందులో బేసిక్ ఇందులో రాజకీయం ఏమైనా ఉందా? కానీ దీని చుట్టూ రాజకీయం. ప్రతి నేరాన్ని రాజకీయమయం చేసి చివరికి పోలీసులకి ఎటు పనిచేయకుండా చేసి ఆ దారుణమైనటువంటి పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్ రిపోర్టింగ్ తయారైంది. ఈ దరిద్రం కనుక పోకపోతే ఆంధ్ర ప్రజలు అల్లాడతారు.